हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। वीडियो वर की हाउ माय वीसा गॉट अप्रूव्ड। वीडियो के मुझे चिन्ह विनपम ना चैनल की इंको 11 मेंबर्स अच्छे 100 सब्सक्राइबर्स अवतार कुछ फास्ट चेस्तारा एंकंटे ने जीरो स्टार्ट इन 100 वी कैन बिलीव दट నాకు పెద్ద మైల్స్టోన్ వచ్చింది అనుకుంటున్నాను। కొంచెం ఫాస్ట్ గా 11 మెంబర్స్ ని ఫీల్ చేయరా। ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో। నా వీసా ఇంటర్వ్యూ వచ్చరికి హైదరాబాద్ లో జరిగింది జూన్ 26th నా నానకంగూడలో। నేను ప్రిపేర్ అయిన వచ్చరికి నా ఓన్ పిడిఎఫ్ ని చేసుకుంది। మీకు ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ना इंस्टाग्राम ఐడీ, దానికి పింగ్ చేయండి। ఇవాకి సెపరేట్ గా పింగ్ చేస్తాను నా పిడిఎఫ్ అనేది। ఫస్ట్ క్వశ్చన్ ఎల్లంగానే ఫస్ట్ ఎంటర్ అయ్యాను। ఎంటర్ అవ్వగానే ఎఫ్ఎన్ వాళ్ళకి సెపరేట్ గా ఉంది, పక్కకి పంపించారు। ఎల్లంగానే ఫస్ట్ నాది లాస్ట్ నుంచి 4th కౌంటర్, మేబీ లాస్ట్ నుంచి 4th కౌంటర్ థింక్ సో। 4th కౌంటర్ కి ఎల్లంగానే నా ముందు ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నాడు। నా ముందు పర్సన్ అయితే ఒక ఫ్లూయెంట్ ఏం చెప్పలేదను, అంటే బ్రేక్స్ చెప్పాడు। ఆల్సో హి ఇస్ అప్రూవ్డ్ అండ్ నా టర్న్ వచ్చింది। నా టర్న్ రాగానే ఇలా అన్నాడు, గలంగానే వెళ్ళి నించున్నాను, ప్లీజ్ పాస్ మీ 20 అన్నాడు ఇచ్చాను। ఇవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ యూనివర్సిటీ ఆర్ యూ గోయింగ్ ఫర్ అన్నాడు, చెప్పేశాను ప్రిన్సిపల్ షెడ్ యూనివర్సిటీ అని। సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ కోర్స్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఇన్ మాస్టర్స్ అన్నాడు, చెప్పాను కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేయబోతున్నాను అని చెప్పేశాను। థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్స్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్ పాస్ట్ ఇయర్ అన్నాడు, నేను రీసెంట్గా పాస్ అయ్యాను 2023లో అని చెప్పాను, జస్ట్ ఆన్లైన్ ఆన్సర్ చెప్పాను నేను। అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి నీ సిజిపి ఎంత అడిగాడు, చెప్పేసా 7.33 అని చెప్పేశాను। అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ టైటిల్ అడిగాడు, అంతే టైటిల్ కూడా అడిగాడు చెప్పేశాను। అండ్ ఫైనల్లీ వాట్ అబౌట్ ఫండింగ్ అన్నాడు, అది కూడా చెప్పేశాను। ఇంకా టోటల్ అడిగి 6 క్వశ్చన్స్ అడిగాడు। 6 క్వశ్చన్ చెప్పగానే పాస్పోర్ట్ తీసుకొని బొట్టలు వేసుకున్నాడు, బొట్టలు వేసుకోగానే చూసా అంతే ఓకే గారు అప్రూవ్ అన్నాడు। ఆహా, ఇంకా వచ్చా కదా, ఇంకా బయటకు వచ్చి వెళ్ళిపోయా, అలా వెళ్ళిపోతానే ఉన్నా ఎక్కడికో, అర్థమే ఇంకా ఆడికి వెళ్ళాను కూడా। అప్రూవ్ అవ్వగానే మా అమ్మకి ఫోన్ చేసి చెప్పేశాను వరంగల్ ఫస్ట్ బయటికి, అమ్మ కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది। ఇంకా వెంటనే అప్రూవ్ అవ్వగానే తెలుసుగా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను। ఇంకా ఈ వీడియోలో నేను ఎక్కువ చేయాలనుకోవట్లేదు, జస్ట్ వీసా అప్రూవ్ అయిందని చెప్పడానికి వచ్చాను అంతే। అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను గోప్రో కొన్నాను, ఇప్పుడు దాంట్లో మీకు షూట్ చేస్తున్నా వీడియో। మీ గోప్రో క్వాలిటీ నచ్చితే కింద కామెంట్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ। ఈ వీడియోకి ఇంతే, హాయ్। నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి, ప్లీజ్ వోట్ ఫర్ మీ।